రైతన్నలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మొక్కజొన్న పంట గురించి తెలుసుకోవడం జరుగుతుంది. మొక్కజొన్న పంటలో అధిక దిగుబడి పొందాలంటే ఈ యొక్క బయోఫర్టిలైజర్ అయిన టెకాన్ను తప్పకుండా వాడాలి. స్వాల్ కంపెనీ వారి టెకాన్ శుద్ధమైన జీవ ఎరువు ఏ కంపెనీలో ఉండదు. 12% జీవ ఎరువు ఈ యొక్క టెకాన్లో మాత్రమే ఉంటుంది, ఏ కంపెనీ ఇచ్చే టెకాన్లో ఉండదు. మరి ఎందుకు ఈ టెకాన్ వాడడం వలన లాభం ఏంటి తెలుసుకుందాము. జంటసాల పద్ధతిలో తెలుసుకుందాము. 50 క్వింటాల దిగుబడి రావాలంటే బయోఫర్టిలైజర్ తప్పకుండా వాడాలి. స్వాల్ కంపెనీ బయోఫర్టిలైజర్ అయితే టెకాను, మరి ఇఫ్కో కానీ క్రిప్కో కానీ బయోఫర్టిలైజర్ ఎన్పీకే బయోఫర్టిలైజర్ ఉండడం జరుగుతుంది. ఈ టెకాన్ ఏం చేస్తుందంటే భూమిలో వేసిన ఫర్టిలైజర్ మొత్తం కరగదీసేసి మొక్క యొక్క వేర్లకు అందించేసి ఫర్టిలైజర్ యూజ్ ఎఫిషియన్సీని ఎక్కువగా చేయడం జరుగుతుంది. అందువలన మొక్కకి ఫర్టిలైజర్ అధికంగా లభించేసి గింజ యొక్క సైజు మొక్క యొక్క నాణ్యత అనేది పెరిగి ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా దోహదపడడం జరుగుతుంది. కావున తప్పకుండా రైతులందరూ ఈ టెకాన్ అనే ఫర్టిలైజర్ను వాడవలసిందిగా కోరడం జరుగుతుంది. బయోఫర్టిలైజర్ కాకుండా సల్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్. సల్ఫర్ అనేది తప్పకుండా మనం ఎస్ఎస్పి రూపంలో దుక్కిలో ఎకరానికి 3 బ్యాగులు వేసుకోవాలి. మరి అంతేకాకుండా 4 దఫాలుగా ఫర్టిలైజర్ వేసుకోవాలి. ఎప్పుడు మొక్క విత్తడానికి దుక్కిలో ఒకసారి, 25 రోజులకు ఒకసారి, 50 రోజులకు ఒకసారి, 75 రోజులకు మరొకసారి ఈ 4 దఫాలుగా ఫర్టిలైజర్ అనేది తప్పకుండా వేసుకోవాలి. మరి అంతేకాకుండా ఈ కత్తెర పురుగు నిర్మూలన కోసం 2 సార్లు కత్తెర పురుగు కోసం మందులు అనేది స్ప్రే చేయాలి. 2 సార్లు మొక్క మొలిచిన 15 రోజులకు ఒకసారి, మరి 25 రోజులకు ఒకసారి తప్పకుండా కత్తెర పురుగు నివారణ కోసం పురుగు మందులు తప్పకుండా స్ప్రే చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే సూక్ష్మ పోషకాలు. జింకు బోరాన్ అనేది కూడా చాలా ముఖ్యమైన పోషకాలు. మొక్కకి తప్పకుండా 30 రోజుల్లోపు 2 సార్లు జింకు బోరాన్ని తప్పకుండా ఒకసారి అందించినట్టయితే మనకి ఆ మొక్క యొక్క పెరుగుదల, గింజ యొక్క నాణ్యత కూడా పెరిగే విధంగా ఈ యొక్క జింకు మరియు బోరాన్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. చూసినట్టయితే మనం 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ టెకాను మరియు 10 26 26 అనే దుక్కిలో కలిపి వేసుకున్నట్టయితే మనకి చేను మొక్క అనేది చాలా బాగా పెరిగి తొందరగా నిలదొక్కునే విధంగా ఉండడం జరుగుతుంది. మరి 25 రోజులకు చూసినట్టయితే జింకు టెక్నో జింకు సల్ఫర్ జింకు కాంబినేషన్ ఉంటుంది, డిఎఫ్తో కలిపి 25 రోజులు అప్పుడు వేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. మొక్క మొలిసిన 25 రోజులకు తప్పకుండా జింకు మరి బోరాన్ని తప్పకుండా వేసుకోవాలి. అది డిఎఫ్తో పాటుగా వేసుకున్నట్టయితే మనకి ఆ మొక్క బాగా నిలదొక్కుని ఉండేసి మరి పూత అనేది తొందరగా రావడానికి, పూత యొక్క పోలన్ యొక్క శక్తి ఎక్కువగా ఉండి గింజ అనేది ఎక్కువ ఏర్పడడానికి దోహపడడం జరుగుతుంది. మరియు 3వ దఫ మరియు 4వ దఫ చూసుకున్నట్టయితే గింజ మొలిసినాక 50 రోజులకు ఒకసారి మరి 75 రోజులకు ఒకసారి మరొకసారి ఈ 10 26 26తో పాటు యూరియాను కలిపేసి 2 దఫాలుగా 50 రోజు మరియు 75 రోజు ఈ రెండు రకాల ఎరువులని అందించుకున్నట్టయితే మనకు గింజ యొక్క సైజు కానీ గింజ యొక్క బరువు కానీ పెరిగే విధంగా ఈ 2 ఉపయోగపడడం జరుగుతుంది. పొటాష్ అనేది అందులో ఉన్న 26 అనే పొటాష్ అనేది ఎక్కువ గింజ యొక్క బరువు పెరిగే విధంగా మొక్కకు ఉపయోగపడడం జరుగుతుంది. చూడండి, కత్తెర పురుగు కోసం మన కంపెనీ డిఎస్పి అనే పురుగు మందు ఇవ్వడం జరుగుతుంది. మరి అంతకుండా ఇంతకుముందు చెప్పినట్టు జింకు బోరాన్ కోసం మన కంపెనీ ఉగ్జాల్ ఇవ్వడం జరుగుతుంది. ఉగ్జాల్లో మనకి 10 రకాల పోషకాలు ఉండడం జరిగింది. ఈ ఉగ్జాల్తో పాటుగా డిఎస్పి కలిపి మనం 2 దఫాలుగా స్ప్రే చేసుకున్నట్టయితే ఎలాంటి పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ మరి పోషకాలను కలపవలసిన అవసరం లేదు. ఉగ్జాల్ డిఎస్పి ఈ 2 కాంబినేషన్లో మనం మొక్క మొలిచినాక 15 రోజులకు ఒకసారి మరి 25 రోజులు మరొకసారి ఈ 2 కాంబినేషన్ మనం స్ప్రే చేసినట్టయితే కత్తెర పురుగు సమర్థంగా కంట్రోల్ అవుతూ అన్ని రకాల పోషకాలు కూడా ఆ మొక్కకు అందే విధంగా ఉగ్జాల్ అనేది చూసుకోవడం. ఇక మొక్కలని మనం ఎప్పుడు విత్తినా కానీ జంటసాల పద్ధతిలో విత్తుకున్నట్టయితే మనకి ఆ మొక్కలకి గాలి వెలుతురు సమానంగా తగిలేసి ఆ మొక్క యొక్క అధిక ఉత్పత్తి చేసే విధంగా వెలుతురు అనేది చేయడం జరుగుతుంది. కావున తప్పకుండా రైతులందరూ జంటసాల పద్ధతిలో విత్తుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. జంటసాలు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఈ జంటసాలలోని సాళ్ళ మధ్య మనం డిస్టెన్స్ చూసుకున్నట్టయితే 3 ఫీట్ల వరకు వచ్చే విధంగా చూసుకోవాలి. మరి జంటసాలలోని 2 సాళ్ళ మధ్య మనం డిస్టెన్స్ చూసుకున్నట్టయితే 1.5 ఫీట్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఆ విధంగా మనం చూసినట్టయితే మనకి మొక్కకు మొక్కకు మధ్య 1/2 ఫీటు డిస్టెన్స్లో మనం విత్తుకోవాలి. ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకు 1 ఎకరానికి 36,000 మొక్కలు మనకు పడడం జరుగుతుంది. 36,000 మొక్కలలో మనకి 6,000 మొక్కలు కూడా చనిపోయినా కూడా 30,000 మొక్కలు అనేది మనకి ఉండడం జరుగుతుంది. 30,000 మొక్కల నుంచి మనకు దిగుబడి ఒక్కొక్క కంకి బరువు 100 గ్రాములు వచ్చినట్టయితే మనకి 36 క్వింటాలు వస్తుంది. 150 గ్రాములు వచ్చినట్టయితే మనకి 54 క్వింటాల దిగుబడి అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి 54 క్వింటాల దిగుబడి రావాలంటే మనం ఆ విధంగానే పట్లయారు కూడా మనం వేయడం జరుగుతుంది. మొక్కజొన్నలో అధిక దిగుబడి రావాలంటే మనం విత్తే విత్తనం యొక్క లోతు అనేది 1.5 నుంచి 2.5 ఇంచుల లోతుల వాడినప్పుడు మాత్రమే మనం వేసే పట్లయారు కానీ మొక్క నిలదొక్కుకోవడం కానీ చాలా బాగా జరుగుతుంది. పైన పడినప్పుడు ఏం జరుగుతుందంటే మన మొక్కలు గాలి
మరియు వానలకి అది అడ్డం పడిపోవడం ఛాన్స్ ఉంటుంది. మరి ఫీట్న్నర నుంచి 1.5 ఇంచ్ నుంచి 2.5 ఇంచ్ పడినప్పుడు ఆ వేర్లు బలంగా లోపలనే ఉండేసి అడ్వెంటేజ్ రూస్ పిల్లరు వేర్లు అన్నీ భూమిలో ఉండేసి మొక్కను పడిపోకుండా కాపాడడం జరుగుతుంది. మరి లోతులో పెట్టినా కూడా ఆ మొక్క మొలిసినప్పుడు శక్తి సరిపోక అక్కడనే మొక్క బలహీనంగా పెరిగి దిగుబడిని తగ్గించే విధంగా ఉండడం జరుగుతుంది. కావున తప్పకుండా మొక్క యొక్క విత్తనాన్ని 1.5 నుంచి 2.5 ఇంచుల లోపల మాత్రం పడే విధంగా జాగ్రత్త వహించినట్లయితే మనకి గాలులకి మరియు వర్షాలకు కింద పడిపోకుండా మొక్కను లెదుక్కుని ఉండే విధంగా ఉండడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనం కొత్త రకం మిషన్ రావడం జరిగింది. భూమిని మనం 2 సార్లు రొటవేటర్ తోటి దుక్కి చేసుకొని అందులో మనం లైన్లు గుంజుకున్న తర్వాత ఈ విధంగా మిషన్తో మనం విత్తనాలు విత్తుకున్నట్టయితే మనకు అనుకున్న డిస్టెన్స్లో 1/2 ఫీట్కు ఒక గింజ చొప్పున పడడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఎంత లోతులో పడాలో అన్ని 2 నుండి 2.5 ఇంచుల లోతులో గింజ పడే విధంగా మిషన్ చేయడం జరుగుతుంది. ఈ మిషన్కి విత్తనం అడ్జస్ట్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. ఒక గింజ అంటే ఒక గింజ, 2 గింజ అంటే 2 గింజ పడుతుంది. 1/2 ఫీట్ డిస్టెన్స్లో పడే విధంగా అడ్జస్ట్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. దీంతో విత్తనట్టయితే మనకి మొక్కలు మంచి దూరంలో ఉండడం జరుగుతుంది. దీంతో పాటుగా అధిక దిగుబడి రావాలంటే తప్పకుండా రైతులు టెకాన్ అనే బయోఫర్టిలైజర్ తప్పకుండా వాడాలి. ఒక ఈ బయోఫర్టిలైజర్ని ఒక మొక్కజొన్నలనే కాదు అన్ని పంటలలో వాడుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఈ టెకాన్ అనేది మొక్క యొక్క వేరు వేసేని 700 రెట్లు అధికంగా చేసేసి నీటిని మరియు పోషకాలన్నింటినీ గ్రహించి మొక్కకు అందించడం జరుగుతుంది. మరియు నీరు పెట్టిన సమయంలో కూడా తేమను గ్రహించేసి మొక్కకు అందించేసి నిలదొక్కునే విధంగా చేయడం జరుగుతుంది. పోషకాలన్నింటినీ గ్రహించి ఆ మొక్కకు అందే విధంగా చేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా మొక్కకి చాలా రకమైన బయాటిక్ స్ట్రెస్, ఏ బయాటిక్ స్ట్రెస్ల నుంచి రక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఫర్టిలైజర్ యొక్క ఉపయోగాన్ని కూడా ఎక్కువగా పెంచడం జరుగుతుంది. ఈ అధికంగా ఫర్టిలైజర్ గ్రహించి మొక్కకు అందించడం వల్ల ఫోటోసింథసిస్ అనేది ఎక్కువగా జరగడం జరుగుతుంది. ఫోటోసింథసిస్ జరగడం వల్ల హార్మోన్స్ ఉత్పత్తి అయితే హార్మోన్స్ ఉత్పత్తి వల్ల ఈ యొక్క గింజల సంఖ్య అనేది పెరగడం జరుగుతుంది. గింజల సంఖ్య పెరగడం వల్ల ఈ యొక్క ఫ్రూట్ సైజ్ అనే గింజల సైజు పెరుగుతుంది. క్వాలిటీ కూడా పెరిగే విధంగా అధిక పోషకాలను గ్రహించడం వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉండడం జరుగుతుంది. మరి ఏంటి ఇందులో యాక్టివ్ కాన్సన్ట్రేషన్ అనేది 12% ఉండడం జరిగింది. మైక్రోరైజర్ యొక్క యాక్టివ్ కాన్సన్ట్రేషన్ 12% ఎక్కడ లేనిదంత పర్సంటేజ్ ఇందులో కల్పించడం జరుగుతుంది. మరి ఈ ఏ విధంగా తయారు చేస్తారంటే ఒక రకమైన స్పెషల్ బ్లెండ్ ఆఫ్ స్పీసెస్ అంటే SBS టెక్నాలజీతో తయారు చేయడం జరిగింది. మరి ఇందులో సూపర్ బెండల్ టెక్నాలజీ ఉపయోగించేసి విడదీయరాని స్పీసెస్ కలపడం జరుగుతుంది. అందువల్ల దీని యొక్క పనితనం అనేది మన పంట పైన అధికంగా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఇన్ని రకాల ఉపయోగాలు ఉండడం వల్ల ఈ బయోఫర్టిలైజర్ని తప్పకుండా రైతులందరూ వాడవలసిందిగా కోరడం జరుగుతుంది. మొక్కజొన్న పంటకే కాదు, మిరప పంట కానీ, పసుపు పంట కానీ, పత్తి కానీ, అన్ని రకాల పంటలకి మనం బేసల్ డోసుగా దుక్కిలోనే 1 ఎకరానికి 2 కిలోల చొప్పున చల్లుకున్నట్టయితే చాలా ఉపయోగకరంగా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఇఫ్కో కంపెనీ కానీ, క్రిప్కో కంపెనీ కూడా ఈ లిక్విడ్ బయోఫర్టిలైజర్ అందించడం జరుగుతుంది. ఈ లిక్విడ్ బయోఫర్టిలైజర్ కూడా వాడుకున్నట్టయితే మనకి అన్ని రకాల ఎరువులన్నీ ఉపయోగంలోకి రావడం జరుగుతుంది. చూడండి, టెకాన్ అనేది మనం ఏ విధంగా దుక్కిలో చల్లుకోవచ్చు అంటే ఇసుకలో కలుపుకొని దుక్కిలో చల్లుకోవచ్చు. విత్తనం పెట్టడానికి ముందు ఇసుకలో కానీ యూరియాలో కానీ కలుపుకొని చల్లుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ టెకాన్ వాడడం వల్ల వేరు వ్యవస్థ అనేది బలంగా పెరిగేసి లోపల ఎక్కువగా పెరగడం జరుగుతుంది. టెకాన్ మరియు DSP స్వాల్ కంపెనీ అందిస్తుంది. ఈ టెకాన్ అనేది వేరు వ్యవస్థను పెరిగేసి మనం వేసే పట్లారని మొత్తం పూర్తిగా గ్రహించేసి మొక్క అధికంగా దిగుబడి ఇచ్చే విధంగా ఈ టెకాన్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఏం లేదు, ఎందుకు అధిక దిగుబడి వస్తుందంటే ఇది అన్ని రకాల పోషకాలను గ్రహించి మొక్కకు అందిస్తుంది. అన్ని రకాల పోషకాలు తీసుకోవడం వల్ల హార్మోన్లు, ఎంజైమ్లు ఉత్పత్తి అధికంగా జరిగేసి మొక్క అధిక దిగుబడి వచ్చే విధంగా ఉపయోగపడడం జరుగుతుంది. కావున దయచేసి రైతులందరూ అన్ని రకాల పంటలకి టెకాన్ అనేది తప్పకుండా 2 కిలోలకు 1 ఎకరానికి వాడవలసిందిగా కోరడం జరుగుతుంది. DSP పురుగు మందు 2 సార్లు కత్తెర పురుగు కోసం వాడినట్టయితే కత్తెర పురుగు పూర్తిగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. స్వాల్ కంపెనీ అందిస్తున్న టెకాన్ మరియు DSP ఉగ్జాలను తప్పకుండా మొక్కజొన్న పంటపైన వాడవలసిందిగా కోరడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే ఇక్కడ పొందుపరిచిన నెంబర్కి మీరు తప్పకుండా కాల్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. రైతన్నలందరికీ ధన్యవాదాలు.